హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ ఆల్ కిచెన్. మీకు చాలా సింపుల్ ఈజీ వేలో బెడ్ఫ్రై హల్వా చేయాలని నేర్పిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ల్ని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. హైలో పెడితే మాడిపోతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వండి. అవి బాగా వేగిన తర్వాత దాంట్లో 2½ కప్పులు పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత దాంట్లో 2½ కప్పుల పంచదారని కూడా వేసుకొని పంచదార మొత్తానికి పట్టేలా చక్కగా తిప్పుకొని కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 10 నుంచి 12 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లోనే హల్వా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 యాలకులు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకపోతే అడుగు అంటుకుపోతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాల దాకా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత హల్వా దగ్గర పడుతుంది. హల్వా దగ్గర పడ్డాక 4 నుంచి 5 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు హల్వా దగ్గర పడ్డాక 5 నిమిషాల తర్వాత దాంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ల్ని వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇంకా ఎమ్మీ ఎమ్మీ బ్రెడ్ హల్వా రెడీ.